ఏపీలో రాజకీయ లెక్కలు మారిపోతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖరారవడంతో గెలుపు లెక్కలపై కూడా క్లారిటీ వస్తోంది. వాస్తవానికి కొంతకాలంగా రెండు పార్టీల నుంచి పొత్తు దిశగా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి. టీడీపీ జనసేన కలవడంతో అధికార పార్టీలో వణుకు మొదలైంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మొత్తం గేమ్ మార్చేశారు. పవన్ గేమ్ ప్లాన్ తో వైసీపీ బిత్తరపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన అని స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో జనసేన 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు అంటున్నారన్న ప్రశ్నకు పవన్ తనదైన శైలిలో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా బదులిచ్చారు. తన పార్టీ పోటీ విషయం వైసీపీ నేతలు చెప్పాలా, వాళ్ళకి చెప్పి తన పార్టీ నిర్ణయాలు తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. అసలు తన పార్టీ విధి విధానాల గురించి వాళ్ళకెందుకని గట్టిగానే నిలదీశారు. అంతేకాదు, జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రి రూరల్ నుంచో లేదా గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆ ఒక్క సవాల్తో వైసీపీ నోళ్లు మొత్తం మూతపడిపోయాయి. ఇప్పటి వరకు పవన్ సవాల్ కు ఒక్క వైసీపీ నేత కూడా బదులివ్వలేదు. పవన్ సవాల్తో వైసీపీ దాదాపు సైలెంట్ అయిపోయింది. వాస్తవానికి రాజకీయాల్లో పొత్తులనేది రాజకీయ పార్టీలు ఇష్టం. తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలతో ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని వెళ్లడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. అయినా వైసీపీ నేతలు రెచ్చగొట్టడమే పనిగా పవన్ పై వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వైసీపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోన ఆందోళన చెందుతూనే ఉంది. ప్రస్తుతం తెలుగుదేశంతో పవన్ పొత్తు కరవడంతో వైసీపీ నేతల్లో ఓటమి భయాలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. గత ఎన్నికల్లో 2000 అటు ఇటుగా మెజారిటీతో దాదాపు 40కి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఈసారి పొత్తు వలన ఆయా స్థానాల్లో వైసీపీ ఆశలు గల్లంతైనట్టు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీలతో గట్టెక్కారు. 2019లో వైసీపీ జనసేన టీడీపీల మధ్య ముక్కోణపు పోరు జరగడంతో తెలుగుదేశం జనసేన మధ్య ఓట్లు చీలి వైసీపీ గెలిచింది. ఇప్పుడు టీడీపీ జనసేన ఏకమవడంతో ఓట్లు చీలి వైసీపీ లబ్ధి పొందే అవకాశాలు లేకుండా పోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా వైసీపీకి ఓటమి రుచి చూపించేలా ఉంది. అందుకే జనాలను భయభ్రాంతులకు గురిచేసి లబ్ధి పొందే వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారనే వారు లేకపోలేదు. మరోవైపు జగన్లోనూ ఓటమి భయం కనిపిస్తోందని అంటున్నారు. తన విదేశీ పర్యటన ముగించుకుని రాగానే జగన్ హస్తిన పర్యటనకు వెళతారని ప్రచారం జరిగింది. కేంద్రం పెద్దల అపాయింట్మెంట్ లేకపోవడంతో జగన్ రాష్ట్రంలోనే ఉండిపోయారు. అదే సమయంలో లోకేష్ హస్తిన వెళ్లి జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ అరాచకత్వాన్ని వివరించడంతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. ఇక ఓటమి భయంతో ఉన్న జగన్ తెలుగుదేశం జనసేన పొత్తుపై కూడా మాట్లాడలేదు. ఎప్పుడూ చంద్రబాబు తెలుగుదేశములపై విమర్శలు చేసే జగన్ ఈసారి మాత్రం సైలెంట్ అయ్యారు. 4 దశాబ్దాలకు పైగా మచ్చలేని నేతగా గుర్తింపు పొందిన చంద్రబాబు అరెస్ట్ని సమర్థించుకోలేక మౌనం వహించారు. జగన్ మౌనం వైసీపీ నేతలను, శ్రేణులను కూడా భయాందోళనకు గురిచేస్తోంది. ఓవైపు పవన్ దూకుడు, మరోవైపు బాబుకి పెరుగుతున్న సానుభూతి వైసీపీ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.